హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ముందుగా మీకు అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ దివాళి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. సో అండ్ పలకరిద్దాం మ్యామ్. నమస్తే అండి. నమస్కారం అండి. అర్చన గారు, దీపావళి అంటే మనం మీరు ఇందా లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు, కొత్త బట్టలు కొనుక్కోవటం, క్రాకర్స్ కొనుక్కోవటం, సెలబ్రేట్ చేసుకొని అమ్మ చేసినవి అమ్మ చేయని ఆర్డర్ చేసుకొని తింటాం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు కదండి. అయితే అది కాకుండా పిల్లలకి స్పెషల్ గా ఏదైనా యూస్ఫుల్ ది వాళ్ళ క్యారెక్టర్ లో పర్సనాలిటీ లో డెవలప్మెంట్ తీసుకొచ్చేది ఏదైనా నేర్పించగలమా? మంచి క్వశ్చన్ అడిగారు అపర్ణ గారు. పండుగలు అనేది దే ఆర్ అన్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ని పండుగలు ఐ థింక్ ఏ రిలీజియన్ లో కూడా ఉండవు. మన హిందూయిజం లో ఉన్న పండుగలు మనం ప్రతిరోజు పండుగ వెతుక్కుంటే, అంటే పండుగ ఇస్ అన్ అకేషన్ వేర్ వీఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్. ఇప్పుడు సెలబ్రేషన్ అన్నది కేవలం మన వరకే పరిమితం అవ్వాలి అన్న రూల్ ఏం లేదు. పండుగ అండ్ సెలబ్రేషన్ అందరితో కలిపి చేసుకుంటేనే సెలబ్రేషన్. అవును, మనం ఇవాళ మనం మేము ముగ్గురు ఉంటాం ఇంట్లో, నేను మా హస్బెండ్ మా కూతురు, మీరు అంతే ఉంటారు, మేబీ యువర్ ఓన్ ఫ్యామిలీ మ్యాక్స్ అయితే ఉంటే అత్త మామ ఉంటే ఉంటారు, లేదు. కానీ పండుగ అనే అకేషన్ వచ్చేసరికి మనందరం మన నేటివ్ ప్లేసెస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంటాం. అయితే అమ్మవాళ్ళ ఇల్లు లేకపోతే అత్తగారి ఇల్లు, అంటే వేర్ పీపుల్ కలెక్ట్. మనం చూస్తుంటాం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది సంక్రాంతి పండుగ దసరా పండుగ రాగానే, సగం హైదరాబాద్ అంతా ఊర్లలోకి వెళ్ళిపోతుంది. ఎందుకండి మనం అలా వెళ్ళిపోతాం? అందరం ఊర్లలోకి వెళ్ళాలి లేదా మన జనాలతో కలిసి ఉండాలి. అండ్ ఫెస్టివల్ వచ్చినప్పుడు వి ట్రై టు ఇన్వైట్ అదర్స్ టు అవర్ హౌస్, లేదా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కలుస్తాం. ఇప్పుడు దీపావళిలో స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తాం, పంచుకుంటాం. ఫెస్టివల్ అనేది ఏదో మనం సింగిల్ గా కూర్చుని వండుకుని తినే దీనికోసం కాదండి తయారు చేయబడినవి. మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం, నలుగురు అనేది ఇమీడియట్ ఫ్యామిలీ మనం చేసుకుంటున్నాము, ఊరికి వెళ్తాం, మన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. ఇదే మన పిల్లలకు మనం నేర్పించే లెసన్, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. పండుగ అంటే నలుగురు కలవడం, నలుగురితో కలిసి సంతోషంగా ఉండడం, మన ఒక్కడ సంతోషంగా ఉండి. నాకేముందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ లో పిల్లలు ఏంట్రా నువ్వు దేంతో సంతోషంగా ఉండ, నాకు ఒక్క వీడియో గేమ్ ఇచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వదిలేస్తే నేను సంతోషంగా ఉంటాను. కరెక్ట్. ఆ సంతోషం కాదు మనం వాళ్ళకి నేర్పించాల్సింది, నలుగురితో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి. మన పండుగలన్నీ చూడండి, ఒక్కళ్ళు కలిసి ఒక్క ఫ్యామిలీ కానీ ఒక్కళ్ళ నుంచి చేసుకునేది కాదు ఇదంతా సంతోషం. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ ఆడాలి, ఓ 10 మంది ఒక దగ్గరికి రావాలి, జమ్మి మన జమ్మి చెట్టులో జమ్మి తెచ్చుకోవాలి. నలుగురు వెళ్ళి అయితే కానీ అడవిలోంచి జమ్మి చెట్టు ఊరికి వస్తుంది. కరెక్ట్, రైట్. దీపావళి చేసుకుంటాము, దీపావళి చేసుకుంటే క్రాకర్స్ నేను ఒక్కడి నించుని ఇలా ఇలా కాలుస్తా, నేను ఒక చిచ్చుబుడి కాలుస్తా, ఒక మతాబు కాలుస్తా, అంటే అదేం సంతోషం అండి? చుట్టూ ఉన్న ఇళ్ళ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి నువ్వు కాలుస్తుంటే వాళ్ళు చప్పట్లు కొడతారు, వాళ్ళు కాలుస్తుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, వారు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్. నెక్స్ట్ మనకి సంక్రాంతి వచ్చింది, గొబ్బెమ్మలు పెట్టాలి, అందరు కలిసి పెట్టాలి, కైట్స్ ఎగిరేయాలి. నలుగురు ఎగిరేస్తే కదా, ఇది ఎగిరేస్తే కదా ఒకళ్ళు కట్ చేసుకునేది ఒకళ్ళు ఎంజాయ్ చేసేది. మనం హోలీ ఆడుకోవాలంటే నలుగురు కావాలి మనకి. అవును, ప్రతి పండగ మనం చుట్టూ ఉన్న మన సమాజంతో మన ఫ్రెండ్స్తో మన బంధువులతో కలిసి మనం ఎలా షేర్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పే లైఫ్ లెసన్స్ అండి. దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. మనం పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్నది నలుగురితో కలిసి పంచుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, వాళ్ళు స్వీట్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు క్రాకర్స్ కొనుక్కుంటున్నారు, వీటిని నలుగురితో పంచుకోవాలి. ఇప్పుడు ఆ నలుగురు అన్నది మన ఇమీడియట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, కజిన్స్ అయి ఉండొచ్చు, లేదా మన ఇంటి పక్కన పిల్లలు అయి ఉండొచ్చు, ఎవరితో అయినా మనం చేస్తున్నాం. కానీ పండుగల ద్వారా పిల్లలకి మనం స్పెసిఫిక్గా ఒక విషయం నేర్పించవచ్చండి, వీ కెన్ టెల్ దెమ్ ఆర్ మేక్ దెమ్ లెర్న్ షేరింగ్ అండ్ కేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పండగకి మన ఇంట్లో ఉన్న పిల్లల్ని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి, అక్కడ పిల్లలకి వీళ్ళ చేతుల ద్వారా ఏదైనా ఇప్పించండి. టెల్ దెమ్, చూడు వాళ్ళకి ఇది లేదు, ఎందుకు లేదు, ఈ రీజన్స్ వల్ల లేదు, నీకుంది, నీకున్నది కాస్త వాళ్ళకి పంచుదాం, సో దాట్ వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యేట్టు. లేదా మనం లేదండి మేము అంత దూరం ఎక్కడికి వెళ్తాం మాకేం తెలియదు అంటే, మన ఇంట్లో మన చుట్టుపక్కల మనకి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, లేదా వాచ్మెన్స్ ఉంటారు మన బిల్డింగ్ లో, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు, దోస్ హు ఆర్ డిప్రైవ్డ్ అండ్ డెస్టిట్యూట్. మనం అలా బయటకు వెళ్తే మనకు చాలా మంది కనిపిస్తారు. సో మనకున్నది మన పిల్లలకు అలవాటు చేయాలి, నీకున్నది నువ్వు షేర్ చేయాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మనం చూస్తుంటామండి, వాళ్ళకి ఒక 4000 పెట్టి క్రాకర్స్ కొనిస్తాము, అరే ఒక 2 అబ్బాయి కీరా అంటే
కొత్తది కొని నాన్న ఇది నాది. అవును, మనం కొత్తది కొనగలుగుతాం. అంటే మనం కొనేటప్పుడే ప్లాన్ చేస్తాం, ఇది పని వాళ్ళకే అని మనం కొని తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చిన వల్ల పిల్లలకి షేరింగ్ అలవాటు అవ్వదు. వాళ్ళకి మీరు కొనిచ్చిన దాంట్లో నుంచి అది ఎంత చిన్నదైనా సరే, నేను ఒక్క బాక్స్ అయినా సరే వాళ్ళ చేతులతో వాళ్ళకి ఇప్పించాలి. అంటే తనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం అన్నది ఒక మంచి క్యారెక్టర్ అండి. అది అలవాటు చేయాలి మనం పండగ రోజు. అది స్వీట్స్ అవనీయండి, క్రాకర్స్ అవనీయండి, అది ఏదైనా అవనీయండి, పిల్లలకి మనం వాళ్ళకి పంచుకోవడం అలవాటు చేయాలి. ఇప్పుడు మనం ఇవాళ మన ఇంట్లో హాయిగా ఉన్నాము అని అంటే ఆల్ దీస్ పీపుల్ వాళ్ళు రెస్పాన్సిబుల్. మనం వాళ్ళకి రిటర్న్ గా డబ్బులు ఇస్తున్నాము అన్నది పక్కకు పెట్టండి. వాళ్ళందరి ఎఫర్ట్ తో మనం సంతోషంగా ఉంటున్నాము. ఇవాళ నేను ఒక కేక్ తింటున్నాను అని అంటే బేకరీ వాడు నా కోసం కష్టపడి చేశాడు. అవును, రైట్. ఇవాళ నేను పండగ రోజు నీట్ గా రెడీ అయి తిరుగుతున్నాను అంటే మా మేడ్ వచ్చి మార్నింగ్ నాకు ఇంట్లో పనిచేసి వెళ్ళింది. అవును, నేను కార్ లో కూర్చుని పండగ రోజు అలా షికారుకి వెళ్ళానంటే నా డ్రైవర్ నా కోసం రోజు పనిచేస్తున్నాడు. అవును, పండగ పబ్ మనం చూసుకోకుండా నేను రాత్రి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నానంటే మా నైట్ వాచ్మెన్ నైట్ అంతా తిరుగుతున్నాడు. అవును, సో మన లైఫ్ ఇలా హాయిగా గడిచిపోవడానికి వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. నువ్వు ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవ్వలేవు ఈ సమాజంలో. వీళ్ళందరి హెల్ప్ కావాలి. వీళ్ళు చాలా చిన్న స్థాయి మనుషులే అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా నువ్వు ఎగ్జిస్ట్ అవ్వలేవు. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో వీళ్ళందరికీ షేర్ చేయడము, వీళ్ళ మంచి చెడు బాగోగులు చూడడము కూడా మన బాధ్యత. వి నీడ్ టు కేర్ ఫర్ దెమ్, రైట్. వి నీడ్ టు షేర్ అవర్ జాయ్స్ విత్ దెమ్ అని మనం పిల్లలకి ఖచ్చితంగా ఈ పండుగల ద్వారా అలవాటు చేయొచ్చండి. చాలా వరకు ఏమవుతుందంటే సమాజంలో మన లెవెల్ వాళ్ళని మనం ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామో, వాళ్ళకి మనము ఎంజాయ్, వాళ్ళతో ఎంజాయ్ చేస్తామో, మనకన్నా కాస్త కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం అట్లా ఏమంటారు మనసు విప్పి మాట్లాడడానికి కూడా కొంతమంది పిల్లలు వెనకముందు అవుతారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్న బిహేవియర్ వల్ల, లేకపోతే వాళ్ళకి న్యాచురల్ గా వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వాళ్ళు అనుకుంటారు, ఏ వాళ్ళంతా వాచ్మెన్ పిల్లలు, వాళ్ళతో మనం మాట్లాడడం ఏంటి, వీళ్ళు మెయిడ్ వాళ్ళ పిల్లలు, వీళ్ళు ఫైనాన్షియల్ గా లో, మనం మాట్లాడకూడదు, మనం కలవకూడదు, లేదా నేనేదో వీళ్ళకన్నా చాలా సుపీరియర్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ని వాళ్ళ మనసులోంచి తీసేయాలండి. ఎందుకంటే అటువంటి ఫీలింగ్స్ తో వాళ్ళు పెరిగితే దే విల్ బికమ్ వెరీ బ్యాడ్ సిటిజన్స్. వాళ్ళ పర్సనాలిటీ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలంటే దిస్ ఈస్ ద బిగినింగ్. మామూలు రోజు మనం పిలిచి ఏమి ఇచ్చినా గానీ దాని ప్రయారిటీ అనేది తక్కువ. సో ఒక పండుగ అంటే ఒక అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ యొక్క అకేషన్ లో నీకున్నది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకో. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ప్రివిలేజ్డ్ లైక్ యూ. మేబీ ఫైనాన్షియల్లీ దే ఆర్ లిటిల్ వీకర్, కానీ ఈ జాయ్కి వాళ్ళు కూడా అర్హులే. మనకున్నది మనం వాళ్ళకి షేర్ చేయాలి అన్న ఒక వాల్యుబుల్ లైఫ్ లెసన్ మన పిల్లలకి మనం పండుగల ద్వారా నేర్పించవచ్చండి. అండ్ మనం ఇది నేర్పించి పిల్లలు అందరినీ సమానంగా ట్రీట్ చేయడం నేర్చుకున్న రోజు వి విల్ లీడ్ దెమ్ ఇన్ టు అ బెటర్ సొసైటీ. అంతే కదండి, మనం ఇప్పుడు మార్నింగ్ లేస్తే నైట్ దాకా సమసమాజం సమసమాజం అని మాట్లాడుతూ ఉంటాం. సమసమాజం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూడడం అని. సమసమాజం అన్నప్పుడు ఎప్పుడైనా కానీ సమాజంలో తారతమ్యాలు ఉంటాయి. అంటే ఒక కంపెనీ ఉంటే ఒక సీఈఓ ఉంటాడు, ఒక అటెండర్ ఉంటాడు. నువ్వు సీఈఓని అటెండర్ని ఒక ప్లేస్ లో పెట్టలేవు. ద అదర్ డే ఐ సా ఇన్ అ టీవీ ఛానల్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు 70 అవర్స్ వర్క్ చేయమన్నారు యూత్ ని. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఆయన. ఆయన మరి సంవత్సరానికి 10 ఇయర్స్ బ్యాక్ 80 లక్షలు తీసుకునే వాళ్ళు, ఇవాళ 8 కోట్లు తీసుకుంటున్నారు. అదే వాళ్ళ డ్రైవర్ కి అప్పుడు సాలరీ ఎంత ఉందో 30,000 పెరిగింది అంతే అని. ఆటోమేటికలీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. సీఈఓకి ఇచ్చినంత పే అటెండర్ కి ఇవ్వలేరు ఎవరు కూడా, నాట్ పాసిబుల్. కానీ సమసమాజం ఎలా సాధ్యం? ఈక్వల్ గా ట్రీట్ చేయడం, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇదే కదా సమసమాజానికి పునాది. ఇవాళ పిల్లలే కదా రేపు పొద్దున మనకు భవిష్యత్తు లీడర్స్ అయ్యేది వాళ్లే. మనం వాళ్ళకి అందరినీ సమానంగా ట్రీట్ చేసే యాటిట్యూడ్ నేర్పిస్తే మనం సమసమాజాన్ని సృష్టించగలుగుతాము. సో పండుగలు దీనికి పునాది రాళ్ళు. వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దిస్ దివాలి. లెట్ అస్ స్టార్ట్ and teach our children to care and share for everybody in the society and make this a better place to live in for the future generations. Wonderful andi. So definitely ga evaro chestaru kada man intlo manam start chesthe chalu mella mella ga andaru start chesthe society change avutundi. At least manam cheyali. So let's start. And once again thank you so much and I wish you a very happy Diwali andi. Thank you andi, happy Diwali to you too.